ఏజెంట్ మూవీతో దారుణమైన ఫ్లాప్ అయితే చూశారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఇది ఎవరి మిస్టేకో పక్కన పెడితే సురేందర్ రెడ్డి నెక్స్ట్ మూవీస్ అని ఒక క్వశ్చన్ మార్క్ గా నిలిచిపోయాయి. ఏజెంట్ మూవీకి ముందు పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయబోతున్నానని ప్రకటించారు సురేందర్ రెడ్డి. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఏజెంట్ మూవీ తీయవలసి వచ్చింది. ఫైనల్ గా 3 మంత్స్ బ్యాక్ పవన్ కళ్యాణ్ మూవీకి సంబంధించిన ఆఫీస్ అయితే తీశారు సురేందర్ రెడ్డి. సో ఆల్మోస్ట్ అందరూ పవన్ కళ్యాణ్ మూవీ అయితే చేస్తున్నారని అనుకున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టేశారు సురేందర్ రెడ్డి. మెయిన్ గా ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తన మూవీకి ఎప్పుడు షిఫ్ట్ అవుతారని ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది సురేందర్ రెడ్డికి. హరీష్ శంకర్ సుజిత్ మూవీస్ కాకుండా దాదాపు 3 ఇయర్స్ బ్యాక్ ఏమరత్నం ప్రొడక్షన్ లో క్రిష్ జాగరమూలి డైరెక్షన్ లో మొదలైన హరిహరి వీరముల సినిమా ఇప్పటి వరకు ఆచూకీ లేదనే చెప్పాలి. మొన్న ఆ మధ్య ఏమరత్నం గారు ఒక ఇంటర్వ్యూలో సెట్స్ అండ్ గ్రాఫిక్ వర్క్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మూవీ డిలే అవుతుందని, పవన్ కళ్యాణ్ ఒక్కసారి బల్క్ గా డేట్స్ ఇచ్చినా ఈ సెట్స్ వల్ల కొంచెం లేట్ అవుతూ వస్తుందని చెప్పారు. సో మోస్ట్లీ ఈ మూవీ ఎలక్షన్ ముందే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. సో దాదాపు ఈ 3 సినిమాలు షూటింగ్ అయ్యి రిలీజ్ అయ్యేటప్పటికి ఈజీగా 2 నుంచి 3 సంవత్సరాలు అయితే పడుతుంది. ఇదంతా పక్కన పడితే ఇంకొక 6 మంత్స్ లో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. పార్టీ పనుల్లో స్టేట్ మొత్తం తిరగడం, ఫుల్ బిజీ అయిపోతారు పవన్ కళ్యాణ్. ఒకవేళ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇంకా బిజీగా మారిపోతారేమో అని ఒక తెలుగు హీరోకి ఒక తమిళ హీరోకి స్టోరీస్ అయితే చెప్పారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. తెలుగు హీరో వెంకటేష్ కాగా తమిళ హీరో అయితే విక్రమ్. రీసెంట్ గా విక్రమ్ తంగళం ట్రీజర్ ఈవెంట్ కి సురేందర్ రెడ్డి కూడా అటెండ్ అయ్యారు. మీకు తెలుగులో చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారని, తెలుగులో ఒక ఫిల్మ్ చేయాలని విక్రమ్ తో స్టేజ్ మీద సురేందర్ రెడ్డి అయితే చెప్పారు. సో చూడాలి ఎవరితో మూవీ చేస్తారని. ఓసరవల్లి, కిక్, రేస్ కురం లాంటి హిట్ మళ్ళీ రావాలని మనమంతా కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ సురేందర్ రెడ్డి.